అది ఏ ప్రభుత్వం ఉన్నా గానీ గత ప్రభుత్వం టిఆర్ఎస్ కేసీఆర్ గారు వరదలు వచ్చినప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్లు మనం అందరం చూసిందే. వరద వస్తే హైదరాబాద్ లో కూడా మరి చాలా పరిస్థితి, మరి కార్లు కొట్టుకుపోవడం, మనుషులు కొట్టుకుపోవడం, డ్రైనేజ్లలో మరి ప్రాణాలను కోల్పోయడం జరిగింది, మనం చూసినాం. సో అభివృద్ధి చెందుతున్న మన పట్టణాల్లో హైదరాబాద్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతా ఉన్న పట్టణం. సో హైదరాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితులకే అంత పెద్ద మరి ఒక రాత్రి వర్షానికి అంత డ్యామేజ్ అయినప్పుడు భవిష్యత్తులో ఇంకా దాన్ని నివారించకపోతే భవిష్యత్తులో ఇంకా ప్రమాదం దానికి 10 రెట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారే వారు స్వయంగా చాలా నాలాలు నా కబ్జా కాబడ్డాయి, వాటన్నిటిని తొలగించాల్సిన అవసరం ఉంది, ఆ ప్రమాదానికి కారణం కబ్జాలే అని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి చెప్పినప్పుడేమో అది మంచి మాటలు, ఇప్పుడు మేము పని చేస్తుంటే అది చెడ్డ పని అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇప్పుడు మూసి, ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసి పరివాహక ప్రాంతాలు అంటే దాన్ని డెవలప్మెంట్ అథారిటీ సుధీర్ రెడ్డి గారిని పెట్టి 1,00,00 కోట్లు వాళ్ళే కేటాయించడం జరిగింది. 1,00,00 కోట్లు కేసీఆర్ గారి స్థాయిలు ఎట్లుంటది అంటే ముందు కాళేశ్వరంకి 30,000 కోట్లు అనౌన్స్ అయింది, దాన్ని 70,000 కోట్లకు అంచనా పెంచేస్తారు. 70 కోట్ల తర్వాత 1,00,00 కోట్లు, 1,00,00 కోట్ల తర్వాత వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మొదట కేటాయించింది 1,000 కోట్లు, తర్వాత దాన్ని 18,000 కోట్లకు ఇప్పుడు పెంచడం జరిగింది. ఇప్పటికి పని ఓన్లీ 40, ఒక అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 40% మాత్రమే పని జరిగింది, దానికి అంచనాలు రెండంతలు పెరిగినాయి. అంటే కేసీఆర్ గారు ఏంటంటే ముందు ఉన్న అమౌంట్ వాడేసుకుంటారు, ఆ పని పూర్తయిన తర్వాత దాని అంచనా 200 పెంచుతారు. మేము మా ప్రభుత్వం ముందే ఒక డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపేర్ ద్వారా దానికి 1,00,00 కోట్లు సరిపోవు, దానికి 1,50,000 కోట్లు ముందే ట్రాన్స్పరెంట్ గా అంటే నిష్పక్షపాతంగా ప్రజలకు ముందే తెలియజేయడం, అదే అంచనాలో పని పూర్తి చేయడం. కేసీఆర్ గారి లాగా 2 సార్లు 3 సార్లు అంచనాలు వ్యయాలు పెంచేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు మా ఉద్దేశాలు కావు. అట్లయితే మేము కూడా ముందు పని చేసి 1,00,00 కోట్లు అయిపోయిన తర్వాత పెంచవచ్చు, కానీ అలా కాదు. ప్రజలకు ఏదైతే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గత 65 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ముందు ఏదైతే డిపిఆర్ లో మనం అంచనాలు వ్యయం మనం లెక్కలేస్తామో అందులోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటట్టు చేస్తాం. అదేవిధంగా దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాస్తవంగా. మూసి పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులను ఏ విధంగా మనం వారిని ఫేజ్ వైజ్ గా వారిని తరలించే కార్యక్రమం ఏ విధంగా చేయాలా, దానికి సూచనలు ఇవ్వమని చెప్పండి. అంతేగాని ప్రతిదాన్ని రాద్ధాంతం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎట్లా బదనాం చేద్దాం, ప్రభుత్వాన్ని గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పిదాలని కప్పించుకోవడం కోసం వారు చేసిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంలో అవకతవకలు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులలో గొర్రెల పంపిణీలో కావచ్చు, చేప పిల్లల పంపిణీలో కావచ్చు, హరితహారంలో కావచ్చు, వారు చేసిన దోపిడీ బయటపడక ముందే దొంగ నడిచినట్టు వాళ్ళు మా ప్రభుత్వాన్ని ఏదో టార్గెట్ చేసి ఇంటెన్షనల్లీ టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు తప్ప వారి ఉద్దేశం రాష్ట్రాభివృద్ధి అంటే వారు ఉన్నప్పుడు ఒక విధంగా మేము ఉన్నప్పుడు ఒక విధంగా జరగదు. తప్పకుండా దానికి ఒక పద్ధతి ఉంటుంది, సైంటిఫిక్ గా ముందుకు పోతాం, దాన్ని శాస్త్రీయంగానే ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఉంటుంది. ఎలాంటి ప్రజలకు ఎలాంటి భయభ్రాంతులు వీళ్ళు గురి చేసినంత మాత్రాన ప్రజలు ఈ రోజు కాబట్టి రేపు తెలుసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా ముందు సాగుతా ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన హామీలు తీసుకునే కార్యక్రమం నేను చేపడుతున్నాను. రైట్ రవి గారు, నేను మీ దగ్గరకు వస్తాను. రైట్ రజిత గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మేము ఒక్కటి కూడా ఎక్కడా ఇల్లు కూల్చలేదు, యజమానులను అడిగే కూల్చాము, వాళ్ళకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే కూల్చేసాము, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ హామీ ఇచ్చేసాము ఆల్రెడీ. ఎందుకు అని అసలు మూసి యాత్ర మీద బాధితుల కోసం ఏదో మీరు ఏదో పోరాడినట్లు 10,000 ఇండ్లను మొత్తం నిలమట్టం కాబోతున్నట్లు 1,50,000 కోట్లు అనవసరపు ఖర్చు చేస్తున్నారనేది రాద్ధాంతం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంతా నమ్మకండి అని చెప్పేసి కేటీఆర్ గారిని ఉద్దేశించి, లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించి, హరీష్ రావు గారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఇది మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ, ఏం చెప్తారు? చూడండి, వీళ్ళ పాలన సక్రమంగా ఉంటే ఇలా ప్రతిపక్షాలను ముందుగానే ఎందుకు అరెస్ట్ చేస్తారండి, ఎందుకు నిర్బంధించి? అధికార యాత్ర మన అధికార పక్షంలో ఉన్నోళ్ళు ఇలా ప్రతిపక్షాలను నిర్బంధించి అరెస్ట్ చేసి పాదయాత్ర చేయడం అవసరం ఏముందండి మరి వీళ్ళు నిజంగానే శుద్ధపూసలైతే వీళ్ళ నేతలు నిజంగానే ప్రజల పక్షాన పనిచేసినోళ్ళే అయితే వీళ్ళ అధికారంలో ఉండి కూడా వేతగా పాదయాత్ర చేసుకోలేకపోతున్నారంటే వీళ్ళ వీళ్ళ ఏందనేది వీళ్ళ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రజలు అర్థం చేసి వాళ్ళు ప్రజలు తరిమి కొడుతున్నారు వీళ్ళను వీళ్ళ పాలన అబద్ధం అక్రమం కాబట్టి అలా పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగించుకున్నారు ఇలా ప్రజల మద్దతే ఉంటే నిజంగానే మూసికి మూసి